హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోర్బన్ బిస్కెట్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కోకో పౌడర్ కానీ చాక్లెట్ కానీ లేకుండా ఎంతో టేస్టీగా పిల్లలకు ఇలా చేసి పెట్టేయచ్చు. మనకి దీనికి ఎటువంటి క్రీమ్ కూడా అవసరం లేదు. మూడే మూడు పదార్థాలతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి, 20 రూపీస్ది బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకుని ఒక 8 బిస్కెట్ల వరకు తీసుకోవాలి. 8 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చిన్న చిన్న ముక్కలు కానీ తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి తిప్పేయకుండా స్లోగా పట్టుకుంటూ ఉండాలి. ఒకసారి తిప్పేసారంటే ముద్దలు అయిపోతుంది అన్నమాట. ఇది ఒక బౌల్ వేసుకుని ఈ లోపు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని చికెన్ పాలు మరిగించుకోవాలి. చూడండి, పాలు కాగానే ఈ పాలనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. బిస్కెట్లు పౌడర్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, విధంగా కలిపేసి పెట్టుకుందాం. పాలు కూడా కాగిపోయినాయి కదా ఆల్రెడీ. దీనికి మనకి కార్న్ఫ్లోర్ కానీ మిల్క్ పౌడర్ కానీ అవసరం ఉండదు. ఇప్పుడు దీనిలో పంచదార ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుందాం. బిస్కెట్లు ఉంటుంది కదా తీపి, ఈ పంచదార ఎక్కువ పట్టదు. పంచదార కరిగి ఒక 5 నిమిషాలు మరిగినట్లయితే బాగుంటుంది. పాలు చిక్కబడితే టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం ఎటువంటి క్రీమ్ వేయట్లేదు కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఈ బిస్కెట్లు వేసిన తర్వాత అస్సలు వంటలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలుగా చిక్కబడిపోతుంది. చూడండి, చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. స్లోగా తిప్పుకుంటూ మిక్సీ పట్టాలి. ఒకసారి పట్టేయకుండా ఒక 2-3 నిమిషాలు మిక్సీ పడితే సరిపోతుంది. చూడండి, ఇలా లిక్విడ్లా వస్తుంది స్మూత్గా. ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టేసి ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో, స్టీల్ బాక్స్లో అయినా వేసుకోవచ్చు. కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 4 గంటల తర్వాత గట్టిపడింది కదా. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2-3 నిమిషాలు స్లోగా ఆపుకుంటూ స్మూత్గా వచ్చే వరకు మిక్సీ పట్టాలి. అసలు ఖర్చు లేకుండా మనం 20 రూపీస్ తోటే బిస్కెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రెండోసారి కూడా మిక్సీ పట్టాం కదా, బాక్స్లో వేసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. పైనుండి కొంచెం బిస్కెట్లు 2 బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని కవర్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ లేకపోతే కనుక దలసరిగా ఉండి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 8 గంటలు పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో. చూడండి, 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ గట్టుబడుతుంది. ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే తీయకూడదు, ఒక 5 నిమిషాలు ఆగి తీయాలి. గుండగట్టు కానీ ఐస్ క్రీమ్ కూపర్తో కానీ తీసుకోవాలి. వేడి నీళ్ళు తడి తీసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.